వారికి నా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ బంగారు బోనం, అమ్మవారి ముక్కు పడకలు, అమ్మవారికి వచ్చిన నగదు, కమ్మలు, పుస్తెలు ఇవన్నిటితో కరగబోసి చేయించింది. ఇది కావాలంటే రికార్డ్ మీరు తీసుకోండి. అది అందరికీ రైట్ ఉండదు. ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు కావాలని చేయలేకపోవచ్చు, కావాలని చేశాను, నేను పేర్లు కూడా ఎత్తట్లేదు, కావాలని చెయ్యలేదు, కానీ బాగా చెయ్యాలి, జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు. పాపం వాళ్ళని కూడా నేను దూషించాను. కానీ అది నజర్ బోనం లాగా, సదర్ బోనం లాగా, అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే, లేకపోతే ఆ మాతంగికో, ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది. మీరు పక్కన మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే, మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చేయండి. కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. మీరు ఊహించు, మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. మీరు మట్టి కుండలో తెచ్చినా అమ్మవారు ప్రసన్నం అవుతుంది. మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితీ, మీరు కూడా రండి, వచ్చి బోనం చెయ్యండి. అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు తల మంత్రి గారు, కొండ సురేఖ గారు, మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను. మాకంత ఇష్యూ అయింది, మేము వచ్చి, నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీరు కనీసం ఎలా ఉంది అని మీ మీ సబార్డినేట్స్ ఎవరు తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఒక మాట మరి శ్యామల వచ్చింది కదా, ఏం జరిగింది, ఎట్లా ఉంది, బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా. మీరు పాసులైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా. నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో. ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం, ఎండోమెంట్ వాళ్లే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్లే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగినీలు కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి. మా ఆటపాటతో మీరు వెనకాలండి, మాతో కలిసి రండి బోనానికి, అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం. ఎంత బాగుంటుంది, అమ్మవారు కూడా ఎంత ప్రసన్నం అవుతుంది. ఇంకొకటి, మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలాసార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పినా దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీదేసి, వాళ్ళు వీళ్ళ మీదేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు. నా దగ్గర 16 సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. తొలి బోనం అత్తిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో, మారు బోనం కూడా మహంకాళి అమ్మకి మారు బోనం ఎత్తుకునేదాన్ని, అది కూడా రాను రాను తీసేశారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చేయనివ్వండి. ఎందుకంటే మీకు తెలియదు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి నేను ఒప్పుకుంటాను, సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు, కానీ ఒకసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది, ఇక్కడ కల్చర్ ఏంటి అని. ఒక 10 నిమిషాలు గుళ్ళో కూర్చోండి, ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, ఆ చైర్మన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఒక్కొక్క గుడికి కమిటీలు పంపించండి. ఒక కమిటీ మీరు, ఇంకొకటి చెప్తాను, కమిటీ అంటాను కదా, మీరు ఎండోమెంట్ కమిటీ ఒకటి వేసేస్తారు, వదిలేస్తారు. ఏ దేవాలయాలకు ఆ దేవాలయ కమిటీలు విడివిడిగా ఉంటాయి. ఈ అన్నిటికీ బియాండ్ ఒక కమిటీని వేసి అన్ని గుళ్ళల్లోకి సంబంధించిన వాళ్ళని పెట్టి అన్ని గుళ్ళల్లో సమీక్షించేలాగా ఆ కమిటీలు వెళ్ళి అన్ని గుళ్ళల్లో, మెయిన్ మెయిన్ మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి, గోల్కొండ ఉంది, మహంకాళి టెంపుల్ ఉంది, ఎల్లమ్మ ఉంది, ఏడుపాయలు ఉంది, అక్కడైతే హైదరాబాద్ ఆషాఢంలో జరగవు. ముఖ్యంగా జరగాలంటే మన హైదరాబాద్లో జరిగేవి ఈ మూడే. ఈ మూడు మీద లాల్ దర్వాజా కూడా ఉంది, ఫర్ లాల్ దర్వాజా ఉంది, సింహమాయిని అమ్మవారు ఉంది, అక్కడ కమిటీలను ఏర్పాటు చేసి లాల్ దర్వాజాలో కూడా సింహమాయిని అమ్మవారిని అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ చిన్న ప్లేస్, బోనాలు వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా చిన్నగా ఉంటుంది, ద్వారాన్ని కొంచెం పెద్దగా చేసి లైన్ కొంచెం పెద్దగా మూవ్ అయ్యేలాగా చేయండి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ వేదిక మీద ఇప్పుడు చెప్తున్నాను, అది కూడా ఒకసారి ఆలోచించండి. ఆ ద్వారాన్ని పెద్దగా చేయడం వల్ల వెళ్ళే లైను వచ్చే లైను చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందులోనే బోనాలు ఎక్కిస్తారు. అది ఒక చిన్న 20 అది బై 20x8x10 ఎంతో ఉంటుంది ఆ గుడి మొత్తం. ఆ గుడిలోనే ఆ బోనాలన్నీ, లక్షలాది మంది తెచ్చే బోనాలన్నీ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం సింహద్వారాన్ని పెద్దగా చేయడము, ఆడవాళ్ళకి సపరేట్ లైన్లు వదిలేసేయడము, ఇలాంటివన్నీ చెయ్యండి. మంచిగా చెయ్యండి, బాగా చెయ్యండి, బాగా చేయాలని కోరుకుంటున్నాను. కానీ మేము మనస్తాపంతో ఉన్నాం, మేము బాధపడుతున్నాం, మేము ఆడబిడ్డలం, మేము రోధిస్తున్నాం. మీరు ఒక్కసారి ప్రభుత్వం దిగొచ్చి మా గురించి, మాకేంటి అక్కడ గుడి దగ్గర ఏంటి ఒక స్పెషల్ లైన్ పెడతారా, బోనాలు తీసుకెళ్లేటప్పుడు మీరు ఎవరన్నా ఉండి లాంఛనంగా మాకు ఒక విలువ గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి ఇంకెన్నేళ్ళు బ్రతుకుతారండి, 100-200 సంవత్సరాలు వేసుకొని రాలేదు కదా, ఉన్నన్ని రోజులు కల్చర్ చేయగలుగుతాను, రేపు నా కాళ్ళు చేతులు పనిచేయవు, నడవలేని పరిస్థితిలో ఉంటాను, నేను గుడికి రాలేను కదా,
నేను రాలేను కదా గుడికి. ఇన్నేళ్ళు 30-40 సంవత్సరాలు అమ్మవారికి సేవ చేసి సడన్ గా నాకేమన్నా అవుతే నేను కాళ్ళు రెక్కలు మంచుకున్నప్పుడే మీరు మా మీద వివక్షత చూపిస్తున్నారు. మేము రేపు చెప్పబడ్డాక ఇంకా మా పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక్కసారి సీఎం గారు అండ్ మినిస్టర్ గారు మీరు అందరూ ఒక కమిటీలో మాట్లాడుకొని ఈ శివశక్తుల గురించి మా శివ మీరు నేను ఒక్కదాన్ని మాట్లాడితే బాగుండదు. వీళ్ళందరూ కూడా ఏకదాటిగా మేమందరం ఈ సంవత్సరం శివశక్తుల బోనాలు మహంకాళికి తేవట్లేదు. ఎందుకు అంటే కేవలం రాజకీయం వల్లనే, రాజకీయం చేస్తున్నారు కాబట్టే. ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఆ రాజకీయం కాకుండా మాకేమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అంగరంగ వైభవంగా